కృష్ణా జిల్లా నందిగమపట్నంలో గల కేవీఆర్ కళాశాల విద్యార్థులతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ చర్చలు సఫలమయ్యాయి. మూడు రోజుల నుంచి విద్యార్థులు ధర్నా నిర్వహిస్తుండగా కాలేజ్ యాజమాన్యంతో సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థులు నిరసన విరమించారు. తమపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ సబ్ కలెక్టర్ కు విద్యార్థులు విరతి పత్రం అందించారు. ఫీజులు పెరగొచ్చు, లేకపోతే లెక్చరర్స్ విషయంలో కానీ ఇంపుట్ కానీ ఇంపుట్ కానీ మాకు ఇబ్బంది ఉండొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలు ఆందోళన చేపట్టడం, వాళ్ళకి ఇంతకుముందే చెప్పడం కూడా జరిగింది. గవర్నమెంట్ మూడు ఆప్షన్ ఇచ్చింది. ఒకటి, మీరు రన్ చేసుకుంటే మేనేజ్మెంట్ మీరు రన్ చేసుకోండి, లేదంటే మాకు గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ రన్ చేస్తుందని. మేనేజ్మెంట్ మేమే రన్ చేస్తా ఉన్నారు. సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ ఇంతకు ముందు ఎలాగైతే కాలేజ్ కంటిన్యూ అయిందో ఆ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికి కూడా మనము గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఇంతకుముందు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఏదైతే బిల్డింగ్ ఇచ్చి మనకి ఇస్తేనే మనము దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. తప్ప విజయవాడ సబ్ కలెక్టర్ గారు మా కాలేజ్కి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే మేము ఈ మూడు రోజులు నిల్చొని పోరాటం చేసామో దానికి ఫలితం అయితే వచ్చేలాగే ఉంది. మా యొక్క విన్నపాలని అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే అసలు ఈ జీవోలు పాస్ చేసిన విషయం మాకు తెలియదు సార్. సార్ వచ్చిన తర్వాత జీవోస్ గురించి తెలిసింది. తర్వాత ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా నడుచుకోవాలి, వాళ్ళు పెట్టిన ఫీజు ఏంటి అన్న గురించి మాకు కరెక్ట్ ప్రాసెస్ తెలిసింది సార్. సార్ ఇది ఏడేడు కాలేజ్ కొనసాగించాలి. దీంట్లో దాదాపు 750 స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. దీన్ని ఏడేడుగానే కొనసాగించాలి. ఈరోజు గవర్నమెంట్ జీవోలో స్పష్టంగా గత ఏడేడు కాలేజీలో ఎంతైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో అంతే అమలు చేస్తామని గవర్నమెంట్ జీవోలో పాస్ చేసింది.